ఓం శ్రీమాత్రే నమః. కాంగ్రా నుండి 30 కిలోమీటర్ల దూరంలో సిమ్లా ధర్మశాల హైవేపై ఉన్న గ్రామం పేరు జ్వాలాముఖి. 51 శక్తిపీఠాల్లో ఒకటైన మహాశక్తిపీఠం. సతీదేవి శరీరం నుండి నాలుక పడిన ప్రదేశం. అక్కడ జ్వలించే అగ్నిని అమ్మవారి నాలుకగా పూజిస్తారు. కొండరాతి రంధ్రాల నుండి వెలువడే ఒక రాగి గొట్టం ద్వారా సహజ వాయువును పురోహితులు ధ్వరింపజేసి ఆ జ్వాలనే అమ్మవారిగా పూజింపబడుతుంది. మహావజ్రేశ్వరి ఆలయం దర్శించిన తర్వాత అక్కడ నుంచి మేము బయలుదేరి జ్వాలాముఖి చేరేటప్పటికీ తెల్లవారింది. మధ్యరాత్రి అంతా పూర్తిగా వర్షం, మా సామానంతా తడిచిపోయింది. త్వరగా దర్శనానికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నానికే బయలుదేరి వైష్ణవి కాట్రా చేరుకోవాలి. మా గైడ్, ట్రావెల్ గైడ్ ఇన్స్ట్రక్షన్స్. రాత్రి ప్రయాణం తెలుసు కదండి, బద్ధకంగా ఉంటుంది, నిద్ర సరిగా ఉండదు, చిరాకులు పరాకులు. అప్పటికే మేము ప్రయాణం అయ్యి 5 రోజులు అయిపోయింది. దానివలన కొంచెం నలతగానే ఉంటుంది. కాకుంటే అక్కడ వాతావరణం వలన పచ్చని చెట్లు, ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం, ఆ వాతావరణం వలన కాస్త వెంటనే సేద తీరుతూ ఉన్నాము. ఫ్రెష్ అయిపోయి గుడికి బయలుదేరి వచ్చాము. యథాతథం అన్ని చోట్ల ఉన్నట్లుగానే అమ్మవారికి సమర్పించుకునే అన్ని వస్తువులు ఆ గుడికి వెళ్ళే దారిలోనే లభ్యమవుతున్నాయి. గుడి ప్రాంగణ కొండకి కొద్దిగా దిగువ నుంచి మొదలవుతుంది. జ్వాలాముఖి ప్రకృతి స్వరూపిణి. పంచభూతాత్మికమైన ప్రకృతిలో అమ్మవారు నీరు, అగ్ని, పృథ్వీ, ఆకాశం, వాయువు రూపాల్లో ప్రపంచాన్ని సమతుల్యం చేస్తుంది. అమ్మని ఏ రూపంలో కొలిచినా కరుణిస్తుంది, ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ఆమె భావాతీత గుణాతీతురాలు. ఆ పైన కనిపిస్తున్న దేవాలయము పరమశివుడిది. కింద ప్రాంగణలో యజ్ఞశాల. ఆ పైన కనిపిస్తున్న దేవాలయము తారాదేవి. కింద ఉన్న చిన్న చిన్న గుళ్ళలో క్షేత్రపాలకుడి అయిన భైరవుడు ఇక్కడ ఉన్మత్త భైరవుడిగా దర్శనమిస్తున్నారు. ప్రవేశ ద్వారం దగ్గరే అమ్మవారి వాహనం స్వాగతం పలుకుతుంది. అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న ప్రాంగణలో చిన్న చిన్న గుడులు కనిపిస్తాయి. ఆ పై ఎత్తున కనిపించే గుడి తారాదేవి గుడి. గుడి ఎదురుగానే అమ్మవారికి శయన మండపం కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న గుళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్షేత్ర పాలకులైన భైరవుడు ఇక్కడ ఉన్మత్త భైరవుడిగా పిలువబడుతున్నాడు.
నిత్య హవనాలు నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దేవి సప్తసతి పారాయణం అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పారు. ఉదయము సాయంత్రపు వేళల్లో దేవి సప్తసతి ఎక్కువగా పారాయణం జరుగుతుంది. ఇక్కడ భూప్రస్థారమైన శ్రీచక్రం కూడా స్థాపితమై ఉంది. ఎర్రని శాలువాతో కప్పబడి ఉంచి నిత్య పూజా నైవేద్యాలను అందుకుంటుంది. అమ్మవారికి ముఖ్యంగా రబ్రి భోగ్ అని పిలిచే చిక్కని పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వృక్షము రుద్రాక్ష వృక్షము. మిశ్రీ స్వీట్స్ పండ్లు వంటివి భక్తులు సమర్పించుకుంటూ ఉంటారు. సంవత్సరం పొడవునా భక్తులు యాత్రికులు అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. సిక్కులు ఎక్కువగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. సిక్కుల మత వివాహాలు ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు 9 పేర్లతో పిలువబడుతున్నారు. 9 జ్వాలలు మనకి ఈ గుడి ప్రాంగణంలోనే ఉన్నాయి. మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగళి, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజీదేవి అనే 9 జ్వాలలుగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. జ్వాలా స్వరూపానికే నైవేద్యాలు సమర్పించి పసుపు కుంకాలు, సమర్పిస్తూ ఉంటారు. నీళ్లల్లో వెలిగే జ్వాల కూడా ఈ గుడి ప్రాంగణం నుంచి ఒక 4 అడుగుల కింద భాగంలోకి వెళ్ళి చూడవచ్చు. అక్బర్ సమర్పించిన ఛత్రి ఇక్కడ మనం చూడవచ్చు. దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చి తారాదేవి గుడి మెట్లెక్కాము. తారాదేవి గుడి నుంచి ఆ కొండ భైభాగం నుంచి మనకి చుట్టుపక్కల ఊరంతా కనిపిస్తూ ఉంది. పద్దెనిమిది వందల 15 మహారాజా రంజిత్ సింగ్ ఆలయాన్ని దర్శించి ఆలయ గోపురానికి బంగారు పూత చేయించినట్లుగా చరిత్ర లిఖితం. అక్బర్ చక్రవర్తి పలుమార్లు జ్వాలను ఆర్పటానికి ప్రయత్నించి విఫలమైనట్లుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. పలుమార్లు మొఘలులు ఉన్న సమయంలో ఆలయాలను ధ్వంసం చేయటము, తిరిగి మళ్ళా నిర్మించుకోవటం అనేది మనకి ఉత్తరాదినే కాదు దక్షిణాదిన కూడా చరిత్రలో చదువుకుంటాము. ఇక్కడ అమ్మవారికి నవరాత్రి రోజులు చాలా ముఖ్యంగా జరుపుకుంటారు. విశాలమైన ప్రాంగణం వలన వివాహాలకి చాలా అనువుగా ఉంటుంది.
ఈ ఎత్తైన ప్రదేశం నుంచి అమ్మవారి ముఖ్యమైన గుడి గోపురాన్ని చూడొచ్చు. ఇక్కడ సన్యాసులుగా ఉన్నవాళ్ళు భంగు అనే పదార్థాన్ని మత్తు పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం మనం విని ఉన్నాము. ఈ చెట్లన్నీ అవే మనకి గోంగూర వచ్చినంత తేలికగా ఈ వర్షాలు పడినప్పుడు ఇటువంటి మొక్కలు పిచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. అమ్మవారికి సమర్పించే పదార్థాలలో ఈ మత్తు పదార్థం కూడా ఒకటి. ఓం శ్రీమాత్రే నమః. వైష్ణవీదేవి యాత్రా విశేషాలతో మళ్ళీ కలుద్దాము.